If the society has to develop, there should be equilibrium in the society. By introducing these kind of bills, our CM is bringing lot of equilibrium in the society. Endukante manasunna maharaju laga CM garu lalinchi chetiki palinchi sthayiki edagalani oka mahilaki ee roju 50% reservation kalpistunnarante nijanga rendu hrudayamto ee andhra rashtra mahilalandaru kuda ayaniki ధన్యవాదాలు తెలియచేసుకుంటాం అధ్యక్ష. ఎత్ర నార్యస్తు పూజంతే తత్ర దేవత రమంతే అని చెప్తారు. అంటే వేర్ ద ఉమెన్ ఇస్ వర్షిప్ ది గాడ్ రిజాయిసెస్ అంటారు. దీన్ని చాలా క్షుణ్ణంగా పరిగణన చేస్తూ ముఖ్యమంత్రి గారు ఒక మహిళ వ్యక్తిగతంగా సామాజికంగా సాంస్కృతి పరంగా అలాగే రాజకీయంగా ఆర్థికంగా ఎదిగితే మాత్రము మహిళా సర్వతోముఖి అభియాన జరుగుతుంది అని నిన్న 50% రిజర్వేషన్ బిల్లు కూడా ఆయన ప్రవేశపెట్టింది జరిగింది అధ్యక్ష. ఇవన్నీ చూస్తే కూడా రియలీ ఆ ఉమెన్ ఈజ్ ఆల్వేస్ కన్సిడర్డ్ యాజ్ ఎ పవర్ఫుల్ నేషన్ బిల్డర్ అధ్యక్ష. షీఈస్ కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ నేషన్ బిల్డర్ ఆల్సో. అండ్ వీ ఉమెన్ హ్యావ్ ప్రూవ్డ్ ఫ్రమ్ ఓవర్ ది ఏజెస్ టైమ్ టు టైమ్ దట్ వీఆర్ ద బెస్ట్ డిసిషన్ మేకర్స్ వెన్ ఇట్ కమ్స్ టు ద ఫ్యామిలీ సొసైటీ ఆర్ హర్ ఫ్యామిలీ ఆర్ ద నేషన్ ఇన్ స్ట్రైడ్ అధ్యక్ష. ఈ వల్ల ఈ 50% బిల్ వల్ల కూడా ఐ వుడ్ బి ఫెయిలింగ్ ఇన్ మై డ్యూటీస్ ఇఫ్ ఐ డు నాట్ టెల్ దట్ అవర్ సీఎం హ్యాస్ రియల్లీ సెటప్ అ నేషన్ వైడ్ స్ట్రైడ్. ఎందుకంటే అధ్యక్ష, వెన్ హీ హాజ్ ఇంట్రడ్యూస్ దిస్ 50% ఉమెన్ రిజర్వేషన్ బిల్ ఇన్ ద అసెంబ్లీ, హీ టేక్స్ ఎ హ్యూజ్ అటెన్షన్ ఆఫ్ ది నేషన్ అధ్యక్ష. ఎందుకంటే నేషన్ వైడ్ ఎక్కడ జరగలేదు కాబట్టి ఇలాంటి ఒక బిల్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారని ఇట్ ఈస్ అ నేషన్ వైడ్ అట్రాక్షన్ బికాస్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ గివింగ్ ఉమెన్ ఆన్ పార్ ఎక్సలెన్స్ విత్ మెన్ అధ్యక్ష. ఈ పొలిటికలీ సోషలీ అండ్ ఎకనామికలీ రిఫార్మ్స్ ఆల్సో అధ్యక్ష. అండ్ వీ రియలీ థ్యాంక్ యూ హోల్ హార్టెడ్లీ ఫర్ ది బిల్ వాట్ హీ హెస్ పాస్డ్ అధ్యక్ష. అదేవిధంగా నిజంగా ఈ బిల్లు పాస్ చేసే విధానం మనం చూస్తున్నాం అధ్యక్ష. నిన్న కానీ ఈరోజు కానీ ఎంత మంచి బిల్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నామో అక్కడ టీడీపీ వాళ్ళు ఓర్చుకోలేక వాకౌట్ చేస్తున్నారు అధ్యక్ష. 50% రిజర్వేషన్ బిల్ మహిళలకి ఇంట్రడ్యూస్ చేసే విధానంలో వీ వాంట్ జస్టిస్ అంటున్నారు. ద హోల్ ఆఫ్ ఆంధ్ర ఇస్ టెలింగ్ వీ హ్యాడ్ జస్టిస్ బై దిస్ బిల్ అంటున్నారు అధ్యక్ష. అలాంటి వాళ్ళు వీ వాంట్ జస్టిస్ అని వాకౌట్ చేస్తున్నారు అంటే మహిళల పట్ల అంత చిన్న చూపు చూస్తున్నారు అధ్యక్ష. ఎందుకు అధ్యక్ష ఇంత చిన్న చూపు చూస్తున్నారు? ఋగ్వేద కాలంలో కూడా యజ్ఞోపవీతము ఉపనయన చేసి మహిళ పాండిత్యంని మనం చాటినాము. లక్ష్మీబాయి కూడా ఆ రోజు దేశాన్ని రక్షిస్తూ తన కొడుకుని కూడా రక్షిస్తుంది, అది వాళ్ళు చూడలేదా అధ్యక్ష? రాణి రుద్రమ్మదేవి అధ్యక్షత వాళ్ళు తెలుసుకోలేదా అధ్యక్ష? అలాగే మదర్ తెరసా సేవా మనోభావం కూడా వాళ్ళు గ్రహించలేదా అధ్యక్ష? ఇలాంటి ఒక బిల్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు మహిళల్ని చిన్న చూపు చూస్తూ వాళ్ళు వాకౌట్ చేస్తున్నారంటే మహిళల పట్ల నిజంగా వాళ్ళు చిత్తశుద్ధి ఏమి అని ఈరోజు యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మహిళలందరూ కూడా చూస్తున్నారని చెప్పడం జరుగుతోంది అధ్యక్ష. యాజ్ అ బీసీ మహిళ నా ఆవేదన ఏంటంటే బీసీగా పుట్టడం పెరగడం ఎంత కష్టమో అనేది ఓన్లీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ విల్ నో వాట్ ఈస్ ద డిఫికల్ట్ అధ్యక్ష. అలాంటిది ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక స్టాండ్ ఇస్తూ 50% రిజర్వేషన్ అంటున్నారు కదా అధ్యక్ష, నామినేటెడ్ పదవుల్లో కానీ నామినేటెడ్ పనుల్లో కానీ దాన్ని ఓర్చుకోలేక వాళ్ళు చేయలేక ఈరోజు వాకౌట్ చేస్తున్నారంటే నిజంగా బీసీ ఎస్సీ ఎస్టీ మహిళల్లో బీసీ ఎస్టీ వాళ్ళందరూ కూడా దీన్ని గ్రహిస్తూ రాబోయే రోజులు అయితే వాళ్ళకి పెద్ద ఒక గుణపాఠం నేర్పిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకి మళ్ళా సీఎం గారికి అందరికీ కూడా మనస్పూర్వకంగా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ టుడే అవర్ సీఎం హ్యాస్ గివన్ ది కలర్ సో వీఆర్ ఫ్లయింగ్, టుడే అవర్ సీఎం హ్యాస్ గివన్ అస్ ది పవర్ సో వీ విల్ మేక్ ది నేషన్ ఫ్లవర్ అంటూ థ్యాంక్ యూ అధ్యక్ష. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.